చెప్పి రాజ్యాంగ స్ఫూర్తినిచ్చిండు, రాజ్యాంగాన్ని రాసి. కానీ ఇవాళ పాలక పక్షం వాళ్ళు ప్రతిపక్షమే ఉండొద్దు, ప్రజాస్వామ్యంలో ఎన్నికైన వాళ్ళందరినీ ఏకపక్షంగా ఒకటే తొట్లో కట్టేసి ఇంత గడ్డి పెడితే తిని పెండ పెట్టాలని చెప్పి ఉన్న వాళ్ళందరినీ అందరు తీసుకుపోతున్నారు. ఇలా జరిగితే ఏకపక్షమైన ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అది రాచరికపు పాలనకు దారి తీస్తుంది. రాజులున్న దగ్గర, నియంతలున్న దగ్గర ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు ఉంటాయి. అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాబట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తిగా ప్రతిపక్షంలో సభ్యులు ఉండాలి. బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి మనకు అవకాశం ఇచ్చాడు. ఒకవేళ నిజంగానే మొత్తం అంతా ఒకటే పక్షం ఉండాలంటే అంబేద్కర్ గారే రాసి ఉండేటోళ్ళు. ఎన్నికలైన తర్వాత అందరు పాలక పక్షమే, అందరు ఒకటే దాంట్లో కూడా అని రాసి ఉండేటోడు. లేదా 75% గెలిస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాసి ఉండేటోడు. ఎందుకు ఇవాళ 51% ఉన్నవాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, 49% ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నిరసనలు జరపాలి, రాస్తారోకోలు చేయాలి, అవసరమైతే ధర్నాలు చేయాలి, అవసరమైతే బంధులు చేసైనా ప్రజలకు మేలు జరగాలని మన రాజ్యాంగంలోనే మనం రాసుకున్నాం. మరి ఇవాళ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ రాష్ట్రంలో వలసవాదం, నియంతృత్వ పోకడలతో ప్రతి పార్టీలో గెలిచినోని అదిరించో బెదిరించో లొంగ తీసుకునో కొనుగోలు చేసో తీసుకెళ్లి ఆ పార్టీలో కలుపుకుంటున్న సందర్భంలో ప్రజలందరూ ఆలోచన చేసి, మరీ ముఖ్యంగా మా మల్కాజ్గిరి సోదరులు గట్టిగా నిర్ణయించింది తీసుకొని ఇక్కడ కొద్దిమంది కాలనీల సంఘాల అధ్యక్షులు కార్యదర్శులు వచ్చింది, చాలామంది రాలే. ఎందుకంటే మా యువకులు సెల్ఫీల పేరు మీద తోపులాటలో వాళ్ళని కింద పడేస్తారని చెప్పి వాళ్ళు ఇక్కడికి రాలేదు. వాళ్ళందరూ ఆలోచన చేసి వాళ్ళ అనుభవాన్ని రంగరించి వాళ్ళే కథానాయకులై వాళ్ళ నాయకులై ఇంటింటికి తిరిగి వాళ్ళ ఒక రేవంత్ రెడ్డిగా మారి ప్రతి తలుపు పని గుండెను తట్టి ఈనాడు మనల్ని గెలిపించారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏవైతే కాలనీల సంఘాలు ఉన్నాయో సంఘాల నాయకులను మీ దగ్గరికి వస్తా. ఇక్కడికి వచ్చినా చాలామందిని కలవలేకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మా సోదరులందరూ సెల్ ఫోన్లు పట్టుకొని ఉన్నారు. వీళ్ళందరినీ ఒక బుట్టాడ పెట్టి సెల్ ఫోన్లు దాటిలేపిస్తే తప్ప నాకు పెద్ద మనుషులను మా ఆడపడుచులను కలిసే పరిస్థితి లేదు. మీరు కూడా అర్థం చేసుకోవాలి, పెద్ద నా చేతులు లేదు, ఆ పిల్లలు నేను చెప్తింటలేరు, మీరు చెప్తింటలేరు. ఎప్పుడప్పుడు మా పాత్రికేయుతుల్లో కోపం వస్తుంది, మా సునీల్ లాంటి వాళ్ళకి ఏం లేదు, అంతా అరాచకమైందని కానీ చూసుకొని నడుపుతున్నారు. బండి ఏం చేస్తాం, ఇప్పుడు మనం పోతుంటాం చక్కగా, ఓ ఆటో అయినా అడ్డం వస్తాడు, సరిగ్గా వచ్చి ముందర బ్రేక్ కొడతాడు. ఇంకా మనం కూడా బ్రేక్ కొట్టాలి కదా, మనం చక్కదోలినా కూడా ఎదురుకున్న చక్కదోలాలని లేదు కదా, అప్పుడప్పుడు చిన్న చిన్నవి జరుగుతుంటాయి. కాబట్టి ఇవాళ మిత్రులారా, నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను, ఏ నమ్మకం, ఏ విశ్వాసం పెట్టి, ఏ భరోసాతో నేను చట్టసభలకు పంపించినో, ఏ పేద ప్రజలకు, ఏ మార్గంలో బస్తీలలో ఉండే స్లమ్లలో ఉండే మా ఆడబిడ్డలు ఏం ఆశించి నన్ను పార్లమెంటుకు పంపించినో, మీ నమ్మకాన్ని విశ్వాసాన్ని 1% కూడా తగ్గకుండా మీ గొంతుకనే మీ తరఫున పార్లమెంటులో ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మీ వాణిని మీ బాణిని మీ బిడ్డగా వినిపిస్తా, నిఖార్గా నిలబడతా, నిఖార్సుగా మాట్లాడతా, తల తెగి కింద పడ్డ పేదాళ్ళ పక్కన నిలబడతా తప్ప ఇట్లాంటి దగుల్బాజి కేసీఆర్లో మోడీలో కేడీలో మోడీలకు భయపడేది లేదు, లొంగేది లేదు అని చెప్పి మా కమ్యూనిస్టు సోదరులకు కూడా చెప్తున్నా. నేను మన వల్ల కార్యాలయానికి పోయినప్పుడు చెప్పిన, నేను కమ్యూనిస్టుని కాకపోవచ్చు కానీ మీ స్ఫూర్తితో పేదోళ్ళ కోసం కొట్లాడతా అని చెప్పిన. ఇవాళ కూడా అంతే చెప్తున్నా. ఈయన మా సోదరులు, మా వాళ్ళే, మా కుటుంబ సభ్యులే, వాళ్ళందరూ ఇవాళ జెండా మోసి నన్ను వాళ్ళ భుజాల మీద వాళ్ళ పలకలు మోస్తే నాకు ఇవాళ ఈ అవకాశం వచ్చింది. మీరందరూ ఏ ఆలోచనతోని
ఏ నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తిగా నాకు మద్దతు ఇచ్చిందో మీ అందరి మద్దతు నిలబెడతాను. ఈ ప్రాంతంలో ప్రధానంగా మల్కాజ్గిరి నియోజకవర్గం రైల్వే చక్ర బంధంలో ఇరుక్కుపోయింది. ఇవాళ రైల్వే శాఖలో మన అండర్ బ్రిడ్జ్లు కావచ్చు, ఓవర్ బ్రిడ్జ్లు కావచ్చు, మన రహదారులు కావచ్చు, మన ప్రాంతం అంతా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడనే ఎక్కువ మంది ఉంటారు. ఆ శాఖలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, 34,000 ఉండొచ్చు. రైల్వే శాఖలో ఉండే ఉద్యోగస్తులు వాళ్ళ ఓట్లు దాదాపుగా నా నియోజకవర్గంలో 70,000 దాకా ఉన్నాయని ఒక అంచనా. అదే రైల్వే శాఖ చక్రబంధంలో మన మల్కాజ్గిరి ఈరోజు ఇరుక్కుపోయి ఉన్నది. రైల్వే గేట్ వాటి అంటే ఇంతలోడు ఇవతలనే అవతలోడు అవుతానే, దావకాన పోవాలన్నా పడిపోవాలన్నా గుడిపోవాలన్నా ఎక్కడోడు అక్కనే. అందుకే మనం వచ్చిన ఆనంద్ బాగ్ అండర్ బ్రిడ్జ్ మొత్తం చూసిన అధికారులను పిలిపించిన, అదేవిధంగా మన ప్రాంతంలో ఎక్కడెక్కడ వాజ్పేయి నగర్ కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాలు కావచ్చు ప్రతి దగ్గర ఉండే సమస్యలు రాసుకొని పోయి రైల్వే జీఎంను కలిసిన, రైల్వే జీఎంతో మాట్లాడిన, మొత్తం వివరాలు మన కష్టాలని చెప్పిన, ఖచ్చితంగా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటయ్యే లోపల ఒక ప్రత్యేకమైన నివేదికను నా పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే సమస్యలన్నింటినీ కూడా క్రోడీకరించండి, నేను రైల్వే శాఖ మంత్రితో ఢిల్లీలో మాట్లాడతా, మిమ్మల్ని అక్కడికి పిలిపించి ఏమేమి మంజూరులు కావాలో, ఏమేమి పనులు చేయాలో, ఎందుకు పెండింగ్ ఉన్నాయో కూడా నివేదిక తయారు చేయండి అని చెప్పి మన రైల్వే జీఎంను కలిసి వచ్చిన. ఇవాళ మనం అడిగితే, మనం ప్రశ్నిస్తే మనం వాటి వెనకాల పట్టే సాధించలేనిది లేదు. నాకు ఇందులో పాత్రికేయ మిత్రులు కూడా కొన్ని నాకు తెలియని అంశాలను నా దృష్టికి తీసుకొచ్చు. ఎందుకంటే 20-30 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత సమస్యలను పత్రికలలో ప్రజలకు తెలియజెప్పిన పాత్రికేయ మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది 33 లక్షల ఓటర్లు ఉన్న నియోజకవర్గం, భారతదేశంలోనే అన్నిటికంటే పెద్ద నియోజకవర్గం. ఇక ఎన్ని కాలనీలు ఉన్నాయి, ఎన్ని బస్తీలు ఉన్నాయి, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయా అంటే ఇది ఒక మినీ భారతదేశం. ఒక్క భాష కాదు, ఒక్క గోస కాదు. ఇదంతా నేను తిరిగితే ఈ 5 ఏళ్ళు కూడా సరిపోదు. మళ్ళీ 5 ఏళ్ళు ఇచ్చినా కూడా నేను ఈ మొత్తం తిరగలేనంత పెద్దగా ఉన్నాను. నాకు గర్వకారణంగా ఉంది, ఈ దేశంలోనే పెద్ద నియోజకవర్గానికి, దేశంలో ఉండే అన్ని భాషలకు, అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నానంటే పార్లమెంటులో కూడా ప్రధానమంత్రిని నిలదీసేంత శక్తినిచ్చిండ్రు మీరు. కానీ ఇంత పెద్ద ప్రాంతంలో ఉండే సమస్యల్ని నేనే తిరిగి తెలుసుకోవాలంటే సమయం పడుతుంది. కాబట్టి మా పాత్రికేయ మిత్రులు నెలకోసారైనా ఒకరో ఇద్దరో ఇంత సాయంత్రం పూట మా శ్రీధర్ను తీసుకొని వచ్చి నాకు వాటి వివరాలు రాసిచ్చి వాటికి సంబంధించిన కొంచెం ఇస్తే సమస్యలను తొందరగా పరిష్కరించే అవకాశం ఉంటుంది. మీరే మా వారధులు, మీరే మాకు సమాచారం, మీరే మా ప్రతినిధులు. మా కార్యకర్తలు కొంత పార్టీ ఒత్తిడి వల్లనో పని ఒత్తిడి వల్లనో కొంత సమాచారం ఇవ్వలేకపోయిన పాత్రికేయ మిత్రులను కూడా సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నా. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం.